हाय फ्रेंड्स नमस्ते वडक्कम आदावर्ष ना पेर विश्व चूँ चूस्तने चूड़ने वाली चूपी मन चैनल सब्सक्राइब चेयंडि चिवरी वरकू चूडंडि मध्य आपेस्ते वीडियो परिपूर्णता पोतुंदि एंतो संदेशान्नि मिस् अवुतारु ओके फ्रेंड्स कोट्टंडि बेल ऐकान्नि पट्टंडि मा वीडियोनि ओके मन टापिक विंटुन्नारा विंटुन्नारंडि मरि विनालंडि विनेवाडु गोप्पवाडु एंदुकंटे विने आलोचन ज्ञानम अनेदि एवरिकी उंडदु చాలా చాలా విషయాల్లో చాలా మందిని మనం గ్రహిస్తుంటే ముఖ్యంగా చెడ్డవాళ్ళని చూడండి వాళ్ళలో వినే ఓపిక ఉండదు అందుకే వాళ్ళు చెడ్డవారు తయారవుతారు ఎందుకంటే ఎవరే చెప్పినా నాకేం అవసరం నేను ఎందుకు వినాలి అనే రీతిలో వెళ్తుంటారండి అందుకే వాళ్ళు చెడ్డవారుగా మారుతారు కానీ మంచి వాళ్ళని గమనించండి వాళ్ళు ఖచ్చితంగా వినేవారుగా ఉంటారు వాళ్ళకి ఎంతో ఓపి ఓర్పు నేర్పు ఉంటాయండి మరి అవన్నీ రావాలంటే ముందు నువ్వు వినాలి ఎందుకంటే దాంట్లో మంచిదో చెడుదో గ్రహించేది మనమే కదా మనం మనుషులం జంతువులం కాదు కదా జంతువుకి ఎంత చెప్పినా వినదండి ఎందుకంటే అది మోర్ దోపున వెళ్ళిపోతుంది కొట్టినా తిట్టినా దాని ఇష్టం అదే కానీ మనం మనుషులం వినాలి వింటే ఒక జ్ఞానం అనుభవం ఆలోచన అద్భుతమైన జీవితం పొందుతారు స్కూల్ గురించి చూడండి స్కూల్లో నువ్వు సార్ గనుక మేడం చెప్పేది సరిగ్గా వినకపోతే నువ్వు పై చదువులు చదవలేవు నువ్వు అనుకున్న స్థానం అందుకోలేవు నువ్వు అనుకున్న గొప్ప జీవితాన్ని పొందలేవు సమాజంలో నీకు చెడ్డ పేరు వస్తుంది అదే గురువుని నువ్వు గురువుని కానీ పెద్ద విద్యావేత్తలను కానీ గమనించండి వాళ్ళు చెప్పేది వినండి మీరు అనుకున్న సాధకులుగా తయారవుతారు ఓ గొప్ప సాధకులుగా ఆ సాధన అనేది రావాలంటే ముందు గురువు చెప్పేది మనం వినాలి చూడండి గొప్ప గొప్ప వాళ్ళని చూడండి సచిన్ టెండూల్కర్ పోని మహేంద్ర సింగ్ ధోని పోని విరాట్ కోహ్లీ వీళ్ళకి కోచులు లేరా కోచ్ అంటే ఎవరండి చెప్పేవారు మనమేం చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా గడపాలి ఇదంతా కోచ్ ద్వారా వీళ్ళు వింటారు వాళ్ళు ఏం చెప్పినా ఓపికతో వింటారు ఎక్కడ అసహనంతో ఉండరు నేను వినను అంటే మాత్రం వాడు అనుకున్నది సాధించలేడు వాడు అనుకున్న విధంగా ముందుకెళ్ళలేడు అలాగే మన హీరోల్ని కానీ చూడండి రాజకీయ నాయకులకు కూడా పక్కన గొప్ప గొప్ప జ్ఞానవంతుల్ని పెట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళకి రాని ఆలోచన వాళ్ళకు వస్తుంది అని వాళ్ళ ద్వారా విని మరీ వీళ్ళు చేసేస్తారు అంతేగాని వీళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకోరండి రాజుల పక్కన మంత్రులు ఉంటారు ఎందుకు ఆ మంత్రి ఈ రాజుకి హితోపదేశం చేస్తాడు ఏమి చేయాలో ఏమి చేయకూడదు మరి వాళ్ళందరూ అంత గొప్ప స్థానంలో ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు వింటున్నారండి ఇంతమందిని వీళ్ళని ఎందుకు వినాలి సినిమా హీరోలను చూడండి డైరెక్టర్ చెప్పినట్టే వినాలి లేకపోతే ఆ సినిమా సక్సెస్ కాదు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది కోట్ల కోట్ల డబ్బులు కుమ్మరిచ్చినట్టు అవుతుంది మరి ఇంత గొప్ప వాళ్ళందరూ అంత గొప్పగా ఉన్నారు కదా నేనెందుకు వినాలి నాకేం అవసరం అనుకుంటే వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉంటాయండి అధపాతంలోకి పోతాయి అందుకే నేను చెప్పేది ఏంటంటే వినటం నేర్చుకోండి వినటానికి ఎంతో ఓపిక ఉండాలి ఓపిక ఆ ఓపికలో ఆ ఓపిక నీకు లేదా అండి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మనిషిలో ఓపిక జ్ఞానం ధైర్యం ఆలోచన సమాధానం సమస్తం ఉంటుంది కానీ వాడు తెలుసుకోలేడు ముందుకెళ్ళాలంటే ముందు వినాలండి నువ్వు వింటున్నావా విని నేర్చుకుంటున్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో ప్రతి ఒక్కరికి అవసరమేనండి ఇది చిన్నోడో పెద్దోడో గొప్పోడో నేను డబ్బున్నోనో ధనవంతున్నో లేకపోతే ధైర్యవంతున్నో లేకపోతే నేను మంచి జ్ఞానవంతున్నో అనుకుంటే మాత్రం నువ్వు అక్కడే పప్పులో కాలేస్తావు అక్కడే ఎందుకంటే మనిషి ఎదగాలంటే ఇంకా ఎదగాలని ఆలోచన ఇంకా ఎదగాలి ఇంకా దీని అంతటికి కారణం ఏంటంటే ముందు మనకు వినే ఓపిక ఉండాలి ఏదైనా జ్ఞానం కావాలన్నా ఏదైనా అనుభవం కావాలన్నా ఏదైనా ఆలోచన కావాలన్నా నీ జీవితంలో గొప్పగా ఎదగటానికి ఒక 10 సూత్రాలు ఉన్నాయంటే దాంట్లో మొదటి సూత్రం వినాలి వినేవాడు గొప్పవాడు అవుతాడు విని నువ్వు నేర్చుకోవాలి అనుభవించాలి ఆలోచించాలి నువ్వు అనుకున్న సాధన చేయాలి నువ్వు అనుకున్నది సాధించాలి అంతేగాని నేను వినను అంటే మాత్రం నువ్వు అక్కడే పడిపోతావు నువ్వు అంతటితోటి సమాప్తం వినేవాడు చెప్పేవాడికి లోకం అంటారా తప్పండి ఎవరేం చెప్పినా వినాలి కానీ వదరుబోతులు ఉంటారు వారేం చెప్పినా మనం వినాల్సిన అవసరం లేదు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారో అని కూడా గ్రహించాలి చెడ్డ వాళ్ళని కూడా ఒకసారి మనం గమనించాలండి ఎందుకంటే వాళ్ళలో కూడా ఏదో అనుభవం ఉంటుంది వాళ్ళ మాటలు కూడా వినాలి కానీ చెడుని వదిలేసి మంచిని మనం పట్టుకోవాలి ఆ జ్ఞానం కూడా మనలో ఉందండి మనకంత జ్ఞానం తెలివి ఉంది కాబట్టి మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి ఈ జన్మలోనే ఏదైనా చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి ఆ ఓపిక వినే ఓపిక ఉండాలి వినే ఓపిక పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారండి చాలా గొప్ప గొప్ప వాళ్ళకి
ఇంత పక్కన చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు, మరి మనం కూడా వినకుంటా నా ఇష్టరీత నేనే అనిపోతే ఎక్కడ ఉండిపోతామండి మనం? మన జీవితం ఎలా గడుస్తుంది? వినేవాడు నేర్చుకుంటాడు, అనుకున్నది సాధిస్తాడు. మనం గొప్ప గొప్ప ఆలోచనలు రావాలన్నా కూడా, జ్ఞానం పెరగాలన్నా కూడా, మన మైండ్ ఇవన్నీ పెరగాలంటే కూడా ముందు వినాలండి. ఎవరినో ఒకరిని గురువుని పెట్టుకోండి కావాలంటే, లేకపోతే మీ బంధువులను ఒకరిని పెట్టుకోండి. నాకు ఎప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తుండండి, అప్పుడు మీరు గొప్ప శక్తివంతులు అవుతారు. జీవితంలో ఎదగాలని ప్రతి వారు అనుకుంటారు, కానీ వాళ్ళకి ముందు వినే ఓపిక ఉండదు, ఏమీ వినరాలు. వాళ్ళకి ఏ ఇష్టం వచ్చినా వాళ్ళు తెలుసుకుంటూ పోతే ఎక్కడా ఎదగలేరు, బతకలేరు, నిలవలేరు, గెలవలేరు. కనుక మనం ఈ గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూసి నేర్చుకుందాం. అలాగే వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా ఆ విధంగా వాళ్ళు చెప్పే మాటల్ని కూడా మనం విందాం. ఆ విధంగా మనం నడుచుకుందాం, గొప్ప స్థానాన్ని అందుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీ ఛాయిస్, మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.